యక్ష ప్రశ్నలు జవాబులు. మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరని లేడి కొమ్మలో ఇరుక్కుపోయిందని దానిని తెచ్చి ఇవ్వవలసిందిగా బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరాడు. కొంతసేపటికి ఆ లేడి కనబడకుండా మాయమైపోయింది. వెతికి వెతికి అలసట చెంది మంచినీళ్లు తెమ్మని నకులుని పంపించాడు. నకులుడు ఎంతకు రాకుండాచే సహదేవుణ్ణి పంపించాడు. అదేవిధంగా అర్జునుణ్ణి భీముణ్ణి పంపించాడు. ఎవరూ తిరిగి రాలేదు. చివరకు ధర్మరాజా బయలుదేరవలసి వచ్చింది. మంచినీటి కొలం పక్కనే నలుగురు తమ్ముళ్ళు విగతజీవులుగా చూసి ఎంతో దుఃఖించాడు. అంతలో అదృశ్యవాణి పలికింది. ధర్మనందన, నేను యక్షుణ్ణు. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీ తమ్ముళ్ళు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందుకే ఈ గతి పట్టింది. నీవైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుని రూపంలో ఉండి 72 చిక్కు ప్రశ్నలు వేయగా ధర్మరాజు ఇచ్చిన జవాబులు. సూర్యుని ఉదయింపు చేయువారు ఎవరు? బ్రహ్మం. సూర్యుని చుట్టూ తిరిగేదెవరు? దేవతలు. సూర్యుని అస్తమింపు చేయనిది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేని వలన త్రోత్రియుడగును? వేదం. మానవుడు దేని వలన మహత్తును పొందును? తపస్సు. మానవుడికి సహాయం పడినది ఏది? ధైర్యం. మానవుడు దేని వలన బుద్ధివంతుడు అగును? పెద్దలను సేవించడం వలన. మానవుడు మానవత్వం ఎట్లా పొందును? అధ్యయనం వలన. మానవుడికి సాధుత్వాలు ఎట్లా సంభవిస్తాయి? తపస్సులు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును. మానవుడు మనుషుడు ఎట్లవుతాడు? మృత్యు భయము వలన. జీవన్మృతుడెవరు అంటే బతికున్న చచ్చిపోయినవాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, సేవకులకు పెట్టకుండా తినేవాడు. భూమి కంటే భారమైంది ఏది? జనని. ఆకాశం కంటే విశాలమైన వారు ఎవరు? తండ్రి. గాలి కంటే వేగవంతమైంది ఏది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది అంటే గుడ్ బిహేవియర్. ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైంది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయినది ఏది? చేప. రాజ్యం లేనేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్యతో. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞ యాగాదులు చేయటం వలన. జన్మించి ప్రాణం లేనిది గ్రుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిది రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణం చొచ్చిన వారిని రక్షించకపోవటం వలన. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. రైతుకి ఏది ముఖ్యం? వాన. బాటసారికి రోగికి, గృహస్థుకు, చనిపోయిన వానికి బంధువులు ఎవరు? సాధం వైద్యుడు, శీలవతి మరియు అనుకూలవతి అయిన భార్య సుకర్మ వరుసగా బంధువులు, మీన్స్ రెస్పెక్టివ్లీ. ధర్మానికి అర్థం ఏది? దయా దాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయం ఏది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువులు ఎవరు? భార్యకు భర్త, భర్తకు భార్య. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునికి జీవనాధారం ఏది? మేఘం. మనిషి దేనివల్ల సంతసించును? దానం. లాభాల్లో గొప్పదేది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పదేది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి చెడిపోదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండినది ఏది? యాగకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేణియందు ఉద్భవిస్తాయి, భూమి ఆకాశం నందు. లోకాన్ని కప్పి ఉన్నదేది? అజ్ఞానం. శ్రద్ధావిధికి సమయం ఏది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచితే సర్వజనాధరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి, కుల, ధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏంటి? ద్వంద్వములు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులు చేయాలంటే జడవటం. సర్వధని జనుదగు వాడెవడు? ప్రియాప్రియములను, ప్రియములను, సుఖ దుఃఖములను సమానంగా ఎంచువాడు. జ్ఞానమంటే ఏమిటి? మంచి చెడుల్ని గుర్తించగలగటం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరటం. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం. సోమర్థనం అంటే ఏమిటి? ధర్మ కార్యములను చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏమిటి? మనసులో మాలిన్యం లేకుండా చేసుకోవటం. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడంటే ఎవరు? ధర్మం తెలిసినవాడు.
మూర్ఖుడెవరు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది కాయం? సంసారానికి కారణమయ్యేది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంభం అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవడం. ధర్మం, అర్థం, కామం ఎక్కడ? కలియుగం. తన భార్యలో, తన భర్తలో. నరకం అనుభవించేవారెవరు? ఆశ పెట్టి దానం ఇవ్వని వాడు, వేదాల్ని, ధర్మశాస్త్రాల్ని, దేవతల్ని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చేయనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండటం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటం ఆశ్చర్యం. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియము అప్రియము, సుఖము దుఃఖము మొదలైన వాటిని సమానంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తులయందు, శీతోష్ణములందు, కలిమిలేమిలందు, సుఖ దుఃఖములందు సముడై లభించిన దాంతో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అషడ్వర్గాలను జయించి స్థిర బుద్ధి కలవాడై ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు. యక్షుడు. ధర్మనందన, నీ జవాబులు నన్ను ఆనందపరిచినవి. నీ తమ్ముల్లో ఒకరిని బ్రతికించదును. ఎవరిని బ్రతికించాలో నువ్వే చెప్పు. ధర్మరాజు. నకులుని బ్రతికించండి యక్ష. యక్షుడు. భీమార్జునుని వదిలి ఈ నకులుని ఎందుకు ఎంచుకున్నావు? ధర్మరాజు ఇలా పలికాడు. మాద్రి, కుంతి అను ఇద్దరు తల్లులు మాకు. కుంతి కొడుకుల్లో జ్యేష్ఠుడిని నేను బతికి ఉన్నాను. కనుక కావున మాద్రి ఋతుల్లో కూడా జ్యేష్ఠుడే ఉండవలను కదా. యక్షుడు. యక్షుడు ఇలా పలికను. ధర్మరాజా, అర్ధకామముల కంటేను దయాధర్మాలకే ప్రాముఖ్యతనిచ్చినావు. కావున నీ తమ్ముని నలుగురిని ప్రకటించుకున్నావు అన్నాడు యక్షుడు యమధర్మరాజు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. మా ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు. అదేనండి, చాలా థ్యాంక్స్.